వర్తమానంలో వెంచున్న సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామములో శుభములు. కార్యక్రమం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరాజ జీవంగల నాయన, సోదరి సోదరులను దీవించండి, మరి కుటుంబాలని సంఘాలను మీరు దీవించండి. ఈ వర్తమానం ద్వారా వారికి దీవెనలు ఆశీర్వాదాలు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఈరోజు మనం మాట్లాడుకునే అంశము సంఘము మనలను ప్రార్థనలోనికి నడిపించును. వాక్య భాగము అపొస్తలుల కార్యములు 2:41-46 చూసుకుందాము. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విర్చుటి యందును ప్రార్థన చేయుట యందును ఎడతక్కు ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయం కలిగను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపొస్తలుల ద్వారా జరిగను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుంది. ఇదిగాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరి కొలది పంచిపెట్టి, మరి వారు ఏక మనసుకులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనిచు ఇంటింట రొట్టె విచ్చు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయపొందిన వారే ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకుంటుండ్రు. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుండెను. వాక్య సందేశంలోనే ముఖ్యమైన విషయములు మొట్టమొదటిగా సంఘం మనలను ప్రార్థనలో నడిపించును. 2, తెలిసి ఉన్న ప్రమాదము. 3, దేవుని యొక్క సార్వభౌమత్వమునందు నమ్మిక. 4, దేవుని వాక్యము దేవుని లేఖనందు నమ్మిక. 5, హింసలో అనుగుణ్యముగా మరియు ధైర్యంగా ఉండుట. సహోదరి సహోదరులారా, సంఘము మనలను ప్రార్థనలో నడిపించునంటే ముఖ్యంగా ఆదిమ సంఘము అంటే 2000 సంవత్సరాల క్రితము సంఘము నుంచి మనం పాఠాలు సంఘము నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఆదిమ సంఘం అంటే యేసుప్రభువారు పుట్టిన తర్వాత, పరిచర్య తర్వాత, చనిపోయి తిరిగి లేచిన తర్వాత సంఘము అపొస్తలుల కార్యం 2 ప్రారంభించబడతా ఉంది. ఆ సంఘం ఏ విధంగా ప్రారంభించబడింది, సంఘం ఏ విధంగా కొనసాగించబడింది, ఇప్పుడు సంఘములో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ప్రార్థన సంఘం యొక్క హృదయము, సంఘం యొక్క రక్తము, సంఘం యొక్క ప్రాముఖ్యమైన అంశంగా ఉంది. దీంట్లో సంఘము మనల్ని ప్రార్థనలోకి నడిపించినంటే దేవుని యొక్క రాజ్యం ముఖ్యంగా సంఘం ద్వారా కనపరచబడతా ఉంది. ఐక్యత, ఏక మనస్సు అనేది సంఘం ద్వారా వస్తూ ఉంది. దేవుని వాగ్దానం యందు నమ్మిక, దేవుని వాక్యంలోని దేవుని వాగ్దానాలు యందు నమ్మిక. దేవుడు సార్వభౌముడని దేవుని నమ్మిక. అదేందండి, సార్వభౌముడు అంటే భూలోకాన్ని ఏళ్తూ ఉన్నాడు ఆయన, భూలోకంలో నియంత్రణ ఉంది, దేవుడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు, దేవుడు వేయించేసి ఉన్నాడు. అదేందండి, ఆ దేవుని సార్వభౌమత్వాన్ని దేవుని వాక్యంలోని ఆ యొక్క వాగ్దానాలని నమ్మడమే, ప్రార్థన చేయడమే, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం. అదేందండి, దేవుని ఏది ఇష్టపడతా ఉన్నాడు, దేవుడు ఏది చేద్దామని కోరుతూ ఉన్నాడు అనేది దేవుని వాక్యము, దేవుని సార్వభౌమతను మనం నమ్మకం ఉంచడం ద్వారా జరుగుతూ ఉంటుంది. అదేందండి, తర్వాత హింసలో అనుగుణ్యముగా మరి ధైర్యంగా ఉండటం అంటే ఆదిమ సంఘము ప్రారంభమే భయంతో వచ్చింది. యేసుప్రభువు వారు చనిపోయిన తర్వాత మేడగదిలో వాళ్ళు ఉన్నప్పుడు భయంతో ఏదో ప్రమాదం వస్తుంది అని రహస్యంగా మేడగదిలో కూడుకున్నారు. దాని ద్వారా ఐక్యత వచ్చింది. అదేందండి, ఆ విధమైన ఏదైతే దేవునిలో నమ్ముకున్నారో కష్టాల్లో, హింసలో, వేదనలో, ప్రమాదంలో పట్టుకోవడమే అనుగుణ్యంగా ఉండడం, అదే ధైర్యంగా ఉండడం. అదేందండి, మరి దాని నిమిత్తము మనము కొన్ని విషయాలు నేర్చుకుందాము. పరిచయం చూసుకుందాం. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, ప్రార్థన అనగా దేవునికి లోబడుట, ప్రార్థన అనగా దేవునితో సహవాసము చేయుట. సంఘం అనగా విశ్వాసుల యొక్క గుంపు, సంఘం అనగా క్రీస్తు శరీరము. ఈ దినమున మనము సంఘము మనలను ప్రార్థనలోకి నడిపించును. తెలిసి ఉన్న ప్రమాదము. దేవుని యొక్క సార్వభౌమత్వం నమ్మిక, దేవుని వాక్యము లేకమునందు నమ్మిక, హింసలో అనుగుణ్యముగా మరియు ధైర్యముగా ఉండుటలను గుర్చి నేర్చుకుందాం. 2000 సంవత్సరాల క్రితము ఆదిమ సంఘము యొక్క ప్రార్థనా శక్తి ద్వారా మనము కొన్ని విషయాలు నేర్చుకునివలను. వారు యేసు మరణము మరియు పునరుద్ధరణ తర్వాత ప్రమాదం గురించి తెలిసి రహస్యముగా మేడగదిలో ప్రార్థించిరి. వారు ఏక మనస్సుతో మరియు ఏకాత్మ చేత ప్రార్థించిరి. అదేంటంటే ముఖ్యంగా సంఘం మనల్ని
ప్రార్థనలోకి నడిపించునంటే ఏకాత్మ ఏక మనస్సు అంగీకారం ఐక్యత అదేంటండి దేవుని ఆత్మ దిగబడడం పరిశుద్ధాత్ముడు కదల్చబడడం అదేంటండి మారు మనసులు రక్షణ స్వస్థతలు ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా జరుగుతూ ఉన్నాయి అన్నమాట దేవుడు విశ్వం మీద నియంత్రణ కలిగి ఉన్నాడని వారు నమ్మరు దేవుని వాక్యంలో దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నమ్ముటయు మరియు దేవుని సార్వభౌతత్వమును గుర్తించుటయు దేవుని చిత్తమును అర్థం చేసుటకు ముఖ్యమైన మనము చూడవలెను అనుగుణ్యత అనగా తాము పొందిన విలువలను మరియు విశ్వాసమునకు అతకబడి కష్టముల్లో వాటిని పట్టుకొని ముందుకు వెళ్ళుట మన హింసను మరియు భయమును మనము ఎదుర్కొంటకు కావలసిన అన్నియు దేవుడు మనకు ఇచ్చును దేవుని స్తోత్రం కలను గాక మన హింసలు మన కష్టాలు మన ఇబ్బందులు మనకు ఆర్థిక ఇబ్బందులు మన నష్టాలని వీటన్నింటిని కూడా ఎదుర్కోవడానికి దేవుడు మనకి శక్తిని మనకు కావాల్సిన అన్ని కూడా దేవుడు ఇస్తాడంటండి అది దేవుని యొక్క వాగ్దానమై ఉంది మొట్టమొదటిగా సంఘము మనల్ని ప్రార్థనలోనికి నడిపించటని గురించి తెలుసుకుందాం పాత నిబంధన కాలం తర్వాత కొత్త నిబంధన కాలం వచ్చాను మరియు ఇది పూర్తిగా కొత్తగా ఉన్నది అదేంటండి సంఘం అనేది పాత నిబంధనలో లేదండి యేసుప్రభువు వారు పుట్టక మునుపు లేదు యేసుప్రభువు వారు పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆయన అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో మన సంఘం అనేది మనం ఏర్పరచబడింది అదేంటండి దేవుడు తన కార్యాన్ని తన పనిని సంఘం ద్వారా మరి ముందుకు చేస్తూ ఉన్నాడన్నమాట మరి దేవుడు నాతో కూడా ఏం మాట్లాడాడంటే ఈ యొక్క వర్తమానాన్ని సిద్ధం చేస్తుంటే సంఘం అండి ఇద్దరు ముగ్గురు నలుగురు 10 మంది 50 మంది 100 మంది ప్రార్థన చేస్తే ముఖ్యంగా సంఘము ప్రార్థన చేయడం సంఘం ఆరాధన చేయడం సంఘం ప్రార్థన చేయడం దేవుడు నిన్ను నన్ను సృజించి ఉన్నాడు నీలో నాలో తన ఆరాధనని తన ప్రార్థనని తను సృష్టి చేయడము చూడాలని కోరుతూ ఉన్నాడు అది ఏ విధంగా జరుగుతుంది మనం సంఘముగా ఇతరులతో కలిసి ఆదివారం ప్రార్థన చేయడం ద్వారా ఆదివారం దేవునికి ఆరాధన చేయడం ద్వారా ఆదివారం దేవుని వర్తమానం ఉండడం ద్వారా ఆదివారము కానుకలు ఇచ్చడం ద్వారా అది నెరవేర్చబడుతుంది అర్థమైందండి ముఖ్యంగా సంఘం అన్నమాట యేసుని పునరుద్ధానం మరియు ఆరోహణం జరిగిన సంఘం యొక్క పుట్టుక జరిగిన పాత నిబంధనలో మనము సంఘం చూడడం కానీ నూతన బంధంలో మనము మొదటిసారిగా చూస్తాము కొత్త బంధంలో ప్రార్థన అన్నది నూతనముగా ఉండెను మన ప్రభు అయిన యేసు మేడగది అనుభవంకు తన శిష్యులను 2000 సంవత్సరాల క్రితము సిద్ధపరచను మరియు ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనది యహాను స్వార్త పదారాజ్యం 23:24 వచ్చిన నందు ఏ విధంగా ఉంది ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణం అగినట్లు అడుగుడి మీకు దొరుకును ఈ వాక్యము సమస్తమును మార్చెను దేవుని యొక్క బిడ్డ యేసు నామమున పరిశుద్ధాత్మ శక్తి చేత తండ్రికి ప్రార్థన చేయను అంటుందండి నువ్వు నేను ఏ విధంగా ప్రార్థన చేస్తావండి యేసు నామమున పరిశుద్ధాత్మ చేత తండ్రికి ప్రార్థన చేస్తాం మనము తప్పనిసరిగా కుమారుడైన యేసు నామమున తండ్రికి ప్రార్థన చేయవలెను ప్రార్థన అన్నది సంఘం యొక్క హృదయము రక్తము మరియు హృదయ స్పందనగా ఉన్నది హార్ట్ బీట్ ఏంటండి సంఘానికి హార్ట్ బీట్ సంఘానికి రక్తము సంఘానికి హృదయం ఏంటి ప్రార్థన అదే ఒక ప్రార్థనా కూటమి నందు సంఘము పుట్టెను అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం నందు ఈ విధంగా వ్రాయబడింది పెంతెకొస్తాను పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూటి ఉండరు చూడండి అందరూ ఏక మనసుతోనూ మరియు ఏక ఆత్మతోనూ ప్రార్థనతో నిండిరు చోట ఆ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు సంఘము ప్రారంభించబడిన అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం ఆదిమ క్రైస్తవ సంఘము అంటే 2000 సంవత్సరాల క్రితం ఉన్న సంఘము లేకపోతే సంఘము ప్రారంభించబడిన ఉన్న సంఘము అదేందండి ఆదిమ క్రైస్తవ సంఘము యొక్క ప్రార్థనలు బహుబలముగాను మరియు శక్తిగా ఇవ్వగలిగినాను ఉన్నవి ఆ ప్రార్థనలు గోడలను బ్రదలు చేశాను మరియు చర్చాల తలుపులు పగలగొట్టాను కానీ ప్రస్తుతము సోదర సోదరులరా బాధాకరమైన సంఘటన ఏంటంటే పరిశుద్ధమైన జనులు పరిశుద్ధమైన భవనం కింద మారిపోయారండి అదేందంటే ప్రార్థనలో నామకార్థంగా అయిపోయినాయి ఇంకో విధంగా చెప్పాలంటే కొంతమంది చర్చికి వెళ్తే భయపడుతున్నారండి ఎందుకు సంఘంలో కులం ఉంటుంది మానవులందరూ కూడా లోదన చర్చికి వెళ్తుంటే
మాదిగోళ్ళందరూ బాప్టిస్ట్ చర్చికి వెళ్తున్నారు. అది ఉందండి, పాస్టర్ గారు మాదిగ పాస్టర్ గారు మాదిగ చర్చిలో ఉన్నారు, మాల పాస్టర్ గారిని రానివ్వడం లేదు. అదో బాధాకరమైన విషయం. నేను బెంగళూరు బైబిల్ కాలేజీలో చదువుతుంటే లెక్చరర్ ప్రొఫెసర్ ఏమన్నారంటే, సంఘం అనేది ఒక క్లబ్ కింద అయిపోయిందంటే, అంటే ఏంటి, కాలక్షేపానికి అయిపోయింది. ఇంకో విషయం నేను ఉన్నది ఏంటంటే, ఎంటర్టైన్మెంట్ అయిందంటండి, ఒక సినిమాలాగా లేకపోతే ఒక ఆట వినోదం కింద అయిపోయిందంటండి. పరిశుద్ధమైన జనులు పరిశుద్ధమైన భవనంగా అయింది అయిపోయారు. చాలా బాధాకరమైందండి. అదేందండి, కానీ ప్రస్తుతము ప్రార్థనలు నామకార్థముగా శక్తి లేనివిగా ఉన్నవి. ఆదిగమ సంఘములో ఐక్యత ఉండెను, కానీ ఇప్పుడు ఏమవుతుంది, కోర్టులోకి వెళ్ళిపోతున్నారు, కొట్టేసుకుంటున్నారు. కొన్ని చోట్ల స్త్రీలు పోపు కింద ఆగకూడదంటండి, స్త్రీలు బిషప్ కింద ఆగకూడదంట, ఎవరికంట మగోళ్ళకేనంటండి, ఆడవాళ్ళకి అవకాశం లేదంట. ఎంత దారుణమండి, దేశప్రభు వారు సమానత్వం, స్త్రీలని పురుషులని సమానంగా చూశాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు, స్త్రీలు నన్న కింద ఉండొచ్చంట, టీచర్ కింద ఉండొచ్చంట, పోపు కింద అవ్వకూడదంటండి, బిషప్ కింద అవ్వకూడదంట, పాస్టర్ కింద అవ్వకూడదంట. చాలా బాధాకరం అండి. ఆదిమ సంఘములో ఐక్యత ఉండెను, గొప్ప అగ్నితో ఉండెను, గొప్ప ఆత్మీయముగా ఉండెను. క్రీస్తుకు ఆదిమ సంఘము అప్పగింపబడును. ఆదిమ సంఘమునకు మరియు ప్రస్తుత సంఘమునకు చాలా తారతమ్యం కలుగు. ఆదిమ క్రైస్తవ సంఘం ద్వారా మనము చాలా విషయములు నేర్చుకునివలము. అదొండి ఏం నేర్చుకోవాలి, మనం 2000 సంవత్సరాల క్రితం ప్రారంభించిన సంఘం నుంచి ముఖ్యంగా ప్రార్థన గురించి మనం నేర్చుకోవాలి. ఆదిమ సంఘమును గురించి తెలుసుకునవలనని నువ్వు కోరిన యెడల ఆదిమ సంఘం యొక్క ప్రార్థనలు చూడము, మరియు దేవునికి ఆదిమ సంఘము చేసిన ప్రార్థనలు చూడము. చూడండి, వారు ఏక మనస్సుతో, ఏక ఆత్మతో, ఐక్యతతోనూ మరి అంగీకారంతోనూ ప్రార్థించిరి. దేవుని ఆత్మ దిగువచ్చును. సంఘము అనగా భవనములు కాదు, కానీ దేవుని ప్రజలు మనము సంఘముగా కలిసి ప్రార్థించవలను. అలాగను చేయటం ద్వారా ఉద్యమము వచ్చును, జనులు మేలుకొంచబడుదురు, దేవుని పని జరుగును, దేవుని మన ద్వారా తన ప్రేమను మరియు శక్తిని ప్రవహింపును. మరి రెండో పాయింట్ మనం చూస్తూ ఉంటే, తెలిసి ఉన్న ప్రమాదము. అదేందండి, ఎందుకు వాళ్ళ ప్రమాదం అంటే, ఒక పులి వస్తే మనిషిని చంపుతుందని అక్కడున్న అడవిలో ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు. అదేందండి, అలాగే వీళ్ళు కూడా యేసుప్రవారు చనిపోయారు, యేసుప్రవారు ఆరోహణ అయ్యి సంఘము ప్రారంభించబడే సందర్భంలో భయంగా ఉన్నారు. యూదులు వచ్చి ఏం కొడతారో, ఏం చంపుతారో, యూదులు వచ్చి మనకు ఇబ్బంది కలిగిస్తారని ఎల్లో ఎదురు చూస్తున్నా, ప్రమాదం కోసం చూస్తున్నా సందర్భము. అపొస్తలుల కార్యములు 1:13-14 వచ్చిన నందు వారు పట్టణంలో ప్రవేశించి తమ బస చేయుచుండిన మేడగదిలోకి ఎక్కిపోయారు. వీరందరూ వీరితో కూడా ఉన్న స్త్రీలను, యేసు తల్లి అయిన మరియను, ఆయన సహోదరుని ఏక మనసుతో ఎడతాక ప్రార్థన చేశారు. అదేందండి, ఆ భయమే వాళ్ళు ఐక్యత కలిగేసింది, ఆ భయమే వాళ్ళు అంగీకారం వచ్చింది, ఆ భయమే వాళ్ళు ఐక్యత సమ్మతము వచ్చింది. అదేందండి, సంఘము పుట్టిందనమాట అండి. వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో పునరుద్ధానం కలిగిన ప్రకటించుటయు చూసి కలవరపడి వారి మీదకు వచ్చి, అంటే అపొస్తలుల కార్యములు 4:2 యూదులకి ఇష్టం లేదు. ఇలా క్రైస్తవులుగా అవుతాము, సంఘం కింద ఏర్పరచబడ్డాము, ఇష్టం లేని తనని చూసి ఏదో భయం వస్తుందని, ఏదో ప్రమాదం వస్తుందని భయపడ్డారు. అపొస్తలుల కార్యములు 4:23-24 వారు విడుదల పొంది తమ స్వంత జనుల వరకు వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలను అన్నింటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టు, నాదా, నువ్వు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును చేసిన వాడు. చూడండి, అపొస్తలుల 4:31 వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. అదే మూడో పాయింట్, దేవుని సార్వభౌమత్వం నందు నమ్మిక. సహోదరి సహోదరులారా, దేవుని సార్వభౌమత్వానికి నాకు ఉన్న సంబంధం ఏంటి అని నువ్వు ప్రశ్న చేయొచ్చు. అదేందండి, దేవుడు ఈ విశ్వాన్ని ఏల్తా ఉన్నాడు, దేవుడు విశ్వానికి రాజు అయి ఉన్నాడు. తన మాట చెప్తే దానికి అందరూ కూడా సమ్మతించవలసిందే. ఈ పంచభూతాల మనుషులందరూ కూడా దేవునికి అచ్యుతులు కారు. ఇంకో విధంగా చెప్పాలంటే, నరేంద్ర మోడీ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ దేవుని కింద ఉండాల్సిందే. అర్థమైందా, దేవుడు సమస్తాన్ని నియంత్రణ చేస్తూ ఉన్నాడు, దాని అందు నువ్వు విశ్వాసం ఉంచాలి. దేవుడు రాజు, దేవుడు నియంత్రణలో ఉన్నాడు, దేవుడు సమస్తమును మరీ చేయగలవాడు అని నమ్మాలి. అపొస్తలుల కార్యములు 4:24 నాదా, నీవు ఆకాశమును, భూమిని,
సముద్రమున వాటిలోని సమస్తము కలజేసినవాడు. అదేందంటే ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను చూడండి. దేవుడు ఈ విశ్వం మీద పూర్తిగా నియంత్రణ కలిగి ఉన్నారు. అందుచేత ఆదిమ సంఘము ఈ విధంగా ప్రార్థించను, ప్రభువా నీవు దేవుడువు, నీవే పరిపూర్ణంగా నియంత్రణ కలిగి ఉన్నావు. వారు దేవుడు సార్వభౌముడు అని మాత్రమే కాకుండా దేవుడు సృష్టికర్త అని కూడా గుర్తించారు. దేవుడు సార్వభౌముడు మరి సృష్టికర్త అని మనము గుర్తించి ప్రార్థించిన ఎడల మనము ప్రభావితంగా ప్రార్థన చేయగలము. దేవుడు సార్వభౌముడు, అన్నిటి మీద నియంత్రణ కలిగి ఉన్నాడని నువ్వు నమ్మి దేవుడు సృష్టికర్త సమస్తం చేసిన వాడు నమ్మితే దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలవు, ప్రభావితంగా ప్రార్థన చేయగలవు. అదేంటని ఈ విశ్వమును చేసినప్పుడు దేవుడు ఎవరిని సంప్రదించలేదు. ప్రస్తుతము కూడా దేవుడు తాను చే విషయంలో దేవుని గురించి ఎవరిని సంప్రదించడు. ప్రస్తుతము మానవుడు తన మరియు విజ్ఞాన శాస్త్రము సృష్టికర్తను తృణీకరించున్నారు, మరియు ఆత్మీయమైన వాటిని ప్రకృతి బాహ్యమైన వాటిని తృణీకరించున్నారు. ఆదిమ సంఘము ప్రకృతి బాహ్యమైన మరియు మానవాతీత ఆత్మీయమైన శక్తిని గుర్తించను. అంటే స్వస్థతలు, అద్దులు, సూచక్రియలు. అదేంటంటే డాక్టర్ అవసరం లేదా ఆపరేషన్ అవసరం లేదా మనిషి స్వస్థపడుతున్నాడు, అదే ప్రకృతి బాహ్యమైన శక్తి. వాటి మందు దేవుడు అద్దాలు, దేవుడి సూచక్రియలు ఎందు ఆదిమ సంఘం నమ్మింది. అదేంటండి, వారు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుని సృష్టికర్తగా గుర్తించి దేవుడు సార్వభౌముడుగా మరి సృష్టికర్తగా గుర్తించుకోకుండా నిజంగా ప్రార్థన చేయలేదు. మరి నాలుగో విషయము దేవుని వాక్యమునందు నమ్మిక. అదేంటండి, దేవుడి వాక్యము దేవుని వాగ్దానాలని నమ్మిక ఉంచాలి. నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే, నీ భోజనం పెట్టేవాడిని నేనే, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలదు. అటువంటి నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నారు యేసు దేవుడు. ఆ వాగ్దానాలు నువ్వు నమ్మాలి, నేను నమ్మాలి. ఆ వాగ్దానాలు నమ్మితేనే మనం ప్రభావితంగా ప్రార్థన చేయగలం. దేవుని వాగ్దానం, దేవుని వాక్యాన్ని నమ్మితేనే దేవుని చిత్తం ఏంటో, దేవుడు ఏం ఇష్టపడుతున్నాడో మనకు తెలుస్తుంది. అటువంటి ఆదిమ సంఘ సభ్యులు ప్రార్థనలో కొనసాగింపుగా దేవుని వాక్యంలో ఎక్కువగా గడిపిరి. అపోస్తలు గారు 4:25-26 వచ్చిన ముందు అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలందరికి వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుంటారు, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకుంటారని నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి అయిన నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. అపోస్తలు గారు 4:27-28 వచ్చిన ముందు ఏమి జరగవలనని నీ అస్తమును నీ సంకల్పన ముందుగా నిర్వహించను, వాటినన్నింటినీ చేయటకై నువ్వు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునందు విరోధంగా హీరోతును అన్ని జనులను ఇజ్రాయేల్ ప్రజలను ఆ పట్టణందు కూడుకున్నది. చూడండి, దేవుని వాగ్దానంలో దేవుని చేసిన దాన్ని నమ్మటయు, మరి దేవుని సార్వత్వమును గుర్తించటయు, దేవుని చిత్తమును అర్థం చేసుకుంటూ ముఖ్యమని మనం చూడాలి. ప్రార్థన అనగా సార్వభౌముడైన దేవుని చేతి కింద నిన్ను మరియు నన్ను ఉంచు, గొప్ప మార్పును తీసుకొచ్చు అనుభవంగా ఉన్నది. ఏదయో మనకు సంభవించను మనము ఇది దేవుని చిత్తం వద్ద నుండి వచ్చినది, దీన్ని నేను అంగీకరించాను చెప్పగలను. అదేందండి, ఎన్ని తలచినా ఏదడిగినా దేవుని చిత్తం. అదేందండి, మనం ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టమైతే జరుగుతుంది, ఇష్టం కాకపోతే జరగదు. అదేందండి, దేవుడు ఇష్టం కాని దాన్ని ప్రార్థన జవాబుగా పొందడమే ప్రార్థన. అందుకనే యేసుప్రభు వారు అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉపమానం చెప్పారు, మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేయండి, మళ్ళీ మళ్ళీ దేవుని అడగండి, దేవుని చిత్తము మార్చబడి నీకు మంచి జోలుగు రాగనా, అద్భుతాలు, శుచిక్రియలు, స్వస్థతలు జరుగులాగనా జరుగుతుంది. ఉదాహరణకి ఓ పట్టణం మీద వరద రావాలని అది దేవుని చిత్తం అయితే నువ్వు ప్రార్థన ద్వారా వరదను తప్పించవచ్చు. ఆ ఉగ్రదాడిని, దొంగల దాడిని, ఆ మోసగారులని నీ ప్రార్థన ద్వారా నువ్వు కాపాడపడవచ్చు. నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ స్నేహితుల్ని, నీ బంధుమిత్రుల్ని రక్షించుకోవచ్చు. ప్రార్థన దేవుని యొక్క చిత్తాన్ని కదిలించి నీకు జాబులాగినా, నీకు మంచి అయ్యేలాగినా చేస్తుంది. అదే విశ్వాసంతో ప్రార్థన చేయట, అదే పట్టుదలతో కలిసి ప్రార్థన చేయట. సోదరి సోదరులారా, మరి ఐదవ సంగతి మనము చూద్దాం. ఏంటి? హింసలో అనుగుణ్యముగా ధైర్యంగా ఉండుట. అదేంటే అసలు అనుగుణ్యత అంటే ఏంటంటే, నువ్వు అప్పటి వరకు నీకు ధనము వనరులు అన్నీ బాగానే ఉన్నాయి, దేవుడిని స్తోత్రం చేస్తున్నావు, దేవునికి ప్రార్థన చేస్తున్నావు, కష్టాలు వచ్చినాయి, హింస వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, దాంట్లో కూడా దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చి మంచిగా ఉన్నప్పుడు, పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు ఏ విధంగా దేవునితో ఉన్నావో, ప్రార్థన చేయగలుగుతున్నావో, కష్టాల వేదనలో సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవునిలో
కొనసాగడం దేవుని ప్రార్థన చేయడం దాదే అనుగుణ్యత అదేందండి కష్టాల్లో బాధల్లో సమస్యల్లో కూడా దేవునిలో ఉండడం ఆదిమ సంఘము 2000 సంవత్సరాల క్రితం ఎంస వచ్చింది యూదుల దగ్గర నుంచి అన్యుల దగ్గర నుంచి దేవుని నమ్ముకోలేని రాజుల దగ్గర నుంచి వచ్చింది సంఘాన్నే లేకుండా చేద్దామో బైబిల్నే లేకుండా చేద్దామో దేవుని వాక్యం లేకుండా చేద్దామని అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు కానీ సంఘం నిలబడింది ప్రపంచంలోనే ఎక్కువ మంది క్రైస్తవులు అయిపోయారన్నమాట అర్థమైందండి ప్రపంచంలో ఎక్కువ మతస్థులు ఎవరో క్రైస్తవులు ఎందుకు ప్రార్థన ద్వారా ఎందుకు విశ్వాసం ద్వారా ఎందుకు దేవుని వాక్యం ద్వారా దీని నిమిత్తము కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఆదిమ సంఘం నుండి మనం హింసలో అనుగుణ్యతను మరియు ధైర్యంగా ఉండటం నేర్చుకున్నాం అపొస్తలుల కార్యములు 4:29-30 వచనంలో ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటను నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా శుచిక్రియలను మాత్కార్యములను చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించము ఇక్కడ చాలా ప్రాముఖ్యమండి నీకు నాకు డబ్బులు ఉన్నప్పుడు నీకు నాకు పరిస్థితులు బాగున్నప్పుడు సువార్త వాక్యం చెప్తాము కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది దాంట్లో కూడా దేవుని వాక్యం ప్రకటించాలి అదే ఇక్కడ ఉందన్నమాట నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించము సమస్యల్లోనూ అందుకని ఏమంటున్నారంటే సమయమందును అసమయమందును స్వాత ప్రకటిస్తాను సమస్యల్లోనూ ఇబ్బందుల్లోనూ సంతోషంలోనూ ఆనందంలో కూడా స్వాత ప్రకటిస్తానని చెప్తా ఉన్నారు ఎచ్చట అనుగణ్యత అనగా తాము పొందిన విలువలను మరియు విశ్వాసమును కొతకబడి కష్టముల్లో వాటిని పట్టుకొని ముందుకు వెళ్ళుట ఆదిమ సంఘము హింసలో అనుగణ్యతను కలిగి ముందుకు వెళ్ళిరి ఇది దేవుని యొక్క చిత్తం మరియు దేవుని యొక్క మహిమ అయ్యున్నది దేవునిలో ఓడిపోవడం అన్న భయము వారికి ఉన్నది దానిని ఎదుటకు దేవుని యొక్క ధైర్యమును కోరిరి ఆదిమ సంఘంలో ఉన్న ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఏమో ఓడిపోయి దేవుణ్ణి సంతోషపట్టలేమేమో అందుకనే ధైర్యంగా ఉండాలని దేవునికి ప్రార్థన చేశారు దేవుడా మాకు ధైర్యమియ్యి కష్టాలని సమస్యలను ఎదుర్కోవడానికి ధైర్యమియ్యి మాకు విజయమియ్యి దేవుడా మాకు సహాయం చేయమని అడిగారన్నమాట ఇది దేవుని యొక్క చిత్తమును మరియు దేవుని యొక్క మహిమను అయి ఉన్నది దేవునిలో ఓడిపోదుము అన్న భయము వారికి ఉన్నది దాన్ని ఎదుర్కొంటకు దేవుని యొక్క ధైర్యం కోరిరి ముందుకు వెళ్ళులాగన మరియు దేవుని యొక్క చిత్తములో కొనసాగలాగన వారికి ధైర్యము అవసరత కలదు ఇలాంటి అనుగుణత మరి ధైర్యములు మనం ఈనాడు పొందుకొనాలి ఆదిమ సంఘము వారు మనలాంటి వారే మనలాంటి మానవ స్వభావం కలిగి ఉన్నారు సోదరి సోదరులారా 2000 సంవత్సరాల క్రితం ఉన్న ఆదిమ సంఘంలో ఉన్న సంఘ సభ్యులు ఈ దినంలో ఉన్న నువ్వు నేను కూడా రక్త మాంసం కలిగిన వారము అదేదండి వాళ్ళ మానవాతీతులు ఏం కాదు అదేందండి వారు మనకులాంటి వారు మనలాంటి సమస్యలే మనలాంటి ఇబ్బందులే మనలాంటి శోధనలు వచ్చినాయి కానీ ఎదుర్కొన్నారు ఎందుకు దేవుని శక్తి చేత అదేందండి మన ప్రార్థనకు జవాబును మనం పొందుకున్న ఎడల మనము సంతోషించడం ఆదిమ సంఘం యొక్క ప్రార్థనా శక్తి మనము పొందుకొనవలను వారి రహస్యము ఏదనగా వారు దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడరు వారు ప్రార్థన రహస్యం ఏంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు పరిశుద్ధతను నింపబడ్డారు దేవుని వాక్యం చేత నింపబడ్డారు అందుకనే గొప్ప సేవ చేశారు అదేందండి వారి ప్రార్థన ముగింపులో ఏమి జరిగినో మనం అపొస్తలుల కార్యము 4:31 వచనం చూడగలం వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి క్రీస్తు వద్దకు వచ్చు ప్రతి పాపిలోనూ నూతనత్వము దేవుడు ప్రస్తుత తరంలో తీసుకుని వచ్చున్నాడు సమస్తమును కొత్త బంధనమును నూతనముగా ఆయన పరిశుద్ధాత్ముడు విశ్వాసులందరిలోనూ నివాసము చేయుచున్నాడు మన హింసను మరియు భయమును మనము ఎదుర్కొంటకు కావలసిన అన్నియు దేవుడే మనకు ఇచ్చును ప్రకృతి బాహ్యమైన పరిశుద్ధాత్మని శక్తిని లేకుండా ప్రస్తుత దినమున మన జీవితంలో ఎదుర్కోలేము ఇది ఆ ప్రార్థన యొక్క రహస్యమే ఉంది మరి నువ్వు నేను కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత ముందుకెళ్ళాలి దేవుని శక్తి చేత దేవుని నింపు ఆత్మ నింపుబడి చేత మనం ముందుకెళ్ళాలి అదేందండి మరి ఆదిమ సంఘం ద్వారా మనం కొన్ని పాఠాలు ఈరోజు నేర్చుకున్నాము సంఘము మనల్ని ప్రార్థనలో నడిపించడం ముఖ్యంగా 2000 సంవత్సరాల క్రితము వారు మరణం తర్వాత యేసుప్రభువారి ఆరోహణ తర్వాత సంఘం ఏర్పరచబడింది వారిలో భయం వచ్చింది ఆ భయం ద్వారా ఐక్యత వచ్చింది అంగీకారం వచ్చింది సమ్మతం వచ్చింది అదేందండి తర్వాత దేవుని సార్వభౌమత్వం ముందు దేవుని వాక్యంలోని వాగ్దానాన్ని ఎందు నమ్మికారు
నువ్వెప్పుడైతే దేవుడు సృష్టికర్తని దేవుడు సార్వభౌముడని దేవుడు మరి అతని వాగ్దానంలో ఉన్న వాగ్దానాలను నువ్వు నమ్మితే దేవుడు సార్వభౌముడని నమ్మితే దేవుని చిత్తాన్ని తెలుస్తది దేవుడు చేస్తాడు సంవత్సరం తర్వాత ఇది వస్తది 5 సంవత్సరాల తర్వాత ఇది వస్తది నీకు తెలిసిపోతది ఎప్పుడు నువ్వు ప్రార్థనలో దేవుడు సార్వభౌముడని దేవుని వాగ్దానాలు యందు దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలను నమ్మితే దేవుని చిత్తాన్ని తెలుస్తది అదేందండి తర్వాత దేవుని లేఖనలందు నువ్వు నమ్మకం ఉంచాలి తర్వాత హింసలో అనుగుణ్యముగా మరి ధైర్యముగా ఉండాలి దాని అర్థం ఏంటి నీకు అన్నీ బాగానే ఉన్నాయి పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి బాగానే ఉంటావు ఎప్పుడైతే హింస వస్తుంది ఎప్పుడైతే దాడి వస్తుంది ఎప్పుడైతే కష్టాలు వస్తాయి ఎప్పుడైతే నష్టాలు వస్తాయో నువ్వు దేవుణ్ణి మంచిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటావో కష్టాల్లో నష్టాల్లో ముందుగా అదే విధంగా వెళ్ళడమే అనుగుణ్యత అంటారు హింసలోనూ అనుగుణముగా మరియు ధైర్యంగా ఉన్నటంటే ఆదిమ సంఘము మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణిలో అన్నీ బాగున్నప్పుడు మంచిగానే ఉంటాము అన్నీ బాగాలేనప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచాలి దేవుని సార్వభౌమత్వం ఉంది దేవుని వాగ్దానాలు ఏందో మన నమ్మకం ఉంచి ముందుకెళ్ళాలి తర్వాత ఏక ఆత్మ ఏక మనస్సు అనేది ఆదిమ సంఘంలోంచి మనం నేర్చుకోవాలి ఏకాత్మతోనూ ఏక హృదయంతోనూ ఏక మనస్సుతోనూ వాళ్ళు ప్రార్థన చేశారు సోదరు సోదరులారు దేవుడి మిమ్మల్ని దీవించులాగానే చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవ సోదరి సోదరులను దీవించండి ఈరోజు సంఘము మనల్ని ప్రార్థనలు నేర్చుకుని నడిపించిన దాని ద్వారా ఐక్యత ఏక మనస్సు అంగీకారము అనేది నువ్వు చెప్పి ఉన్నావు నాయన ముఖ్యంగా నీలో మంచిగా ఉన్నప్పుడు మేము మంచిగా ఉంటాము కష్టాల్లో కూడా మన నీలో దృఢంగా ఉండేలాగిన అనుగుణ్యతను మాకు నేర్పండి దేవా సమస్యల్ని ఇబ్బందులు ఇరుకులను తొలగించండి నీలో బలముగా స్థిరంగా ఉండేలా సహాయం చేయమని యేసుకృష్ణ మడుచున్న మా తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నువ్వు భూలోకంలో అందరికీ తోడని గాక ఆమెన్ దేవుడు మమ్మల్ని దీవించును గాక ఆమెన్ ప్రియమైన సోదరి సోదరులారా మీకు రెండు పుస్తకాలు ఉచితంగా ఇద్దామని దేవుని ప్రేమ చేత మీకు బహుమానంగా ఇస్తామని ఈ మొదటి పుస్తకము బైబిల్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి రూపురేఖ మరి 15 పాఠాలు ఉంటాయి రెండవది పాత నిబంధన సర్వే నూట నిబంధన సర్వే పాత నిబంధనలు ఏముంటుంది కొత్త నిబంధనలు ఏముంటుంది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఏముంటుందని ఉంది మీ యొక్క పేరు మీ యొక్క ఇంటి నెంబరు వీధి పేరు పిన్ కోడ్ రాస్తే మరి మా అడ్రస్కి మీరు రాస్తే మీకు ఈ రెండు పుస్తకాలు ఉచితంగా పంపబడతాయి అదేవిధంగా మీకు ఆత్మీయంగా మేము సహాయపడతాము మరి మీరు కోరితే ఇంకా ఇతరత్ర క్రైస్తవ సాహిత్యము మా దగ్గర ఉంది మీకు ఉచితంగా పోస్ట్ ద్వారా పంపిస్తాము మరి మీ చిరునామా స్పష్టంగా రాయాలి మీ ఇంటి పేరు వీధి పేరు పిన్ కోడ్ రాస్తే మీ ఊరి పేరు రాస్తే మేము మీకు ఈ రెండు పుస్తకాలు ఉచితంగా పంపిస్తాము మీ ఆత్మీయంగా బలపడడానికి మీ కుటుంబము మంచిగా బలపడడానికి మేము మీకు సహాయం చేస్తాము మీకు పంపిస్తాము దేవుడు మమ్మల్ని దీవించునుగాక